మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లో రాజీవ్ చౌక్ లో సింగరేణి కాలనీ బొగ్గు బ్లాకులు, మంచిర్యాల జిల్లాలోని KK6 శ్రావణపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం సత్తుపల్లి బ్లాకులను ప్రైవేటీపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ తలపెట్టిన 3 రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు విజయవంతమైందని జేఏసీ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఆదాని అంబానీ కొమ్ము కాస్తున్నారని, వెంటనే ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, లేని ఎడల నిరవధిక సమ్మెకు కూడా పిలుపు ఇస్తామని హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తేజావత్ రాంబాబు, అబ్దుల్ అజీజ్, అక్బర్ అలీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి మరియు మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా సమ్మె విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా రేపు ఎల్లుండి కూడా పూర్తి స్థాయిలో సమ్మె విజయవంతం చేయడం ద్వారా ఈ మోడీ ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో వెన్నుపూత లాంటి 4 బొగ్గు బావులను సాధించుకోవడం ద్వారా సింగరేణిని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాల ఉద్యోగులకు, కొత్తగా వచ్చిన 25-30 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికుల భవిష్యత్తును కాపాడడం ద్వారా, అదే రకంగా 130 సంవత్సరాల సింగరేణిని మరో 100 సంవత్సరాలకు పెంచుకోవడానికి ఈ 4 బొగ్గు బ్లాకులు మనకు ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ 4 బొగ్గు బ్లాకులను 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి పర్మిషన్ ఇవ్వనందువల్ల ఈ 4 బొగ్గు బ్లాకులు కూడా ప్రైవేట్ బ్లాకులలో కలిసినాయి. ఇది చాలా విచిత్రమైన సమస్య, చాలా విచారించదగిన విషయం. ఎందుకంటే సింగరేణి యాజమాన్యం గత 7-8 సంవత్సరాలుగా దీన్ని అభివృద్ధి చేసింది, పబ్లిక్ హియరింగ్ చేసి భూసేకరణ చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత ఈ బ్లాక్లను మరి ప్రైవేటు వాళ్ళకు ధారాదత్తం చేయడం అంటే ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్మును మోడీ ప్రభుత్వం ఏ విధంగా ధారాదత్తం చేస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే 100,000 కోట్ల ఆస్తులైన ప్రభుత్వ ఆస్తులను 70 సంవత్సరాలుగా కూడబెట్టుకున్న, పైసా కూడబెట్టిన పేద ప్రజల ఆస్తులను ఆదాని అంబానీలకు ధారాదత్తం చేసింది ఏదో తెలుస్తూ పోతుంది. ఇదే రకంగా సింగరేణి ఆస్తులను కూడా ప్రైవేటు చేస్తే మరి సింగరేణి కొంగు బంగారం, ఈ ఒకటే పరిశ్రమ, ఇక్కడ భవిష్యత్ ఉంది కాబట్టి ఈ సింగరేణి ఉంటేనే తెలంగాణ, తెలంగాణ ఉంటేనే సింగరేణి అనే ఒక బ్రాండ్ ఉంది కాబట్టి సింగరేణిలో ఒక్క బొగ్గు బావిని కూడా ప్రైవేట్ ఇవ్వద్దు, బొగ్గు బావులలో ప్రైవేటీకరణ ద్వారా బొగ్గును తీయద్దు అనే చట్టాన్ని అమలు చేయాలి. హక్కులను అగ్రిమెంట్ అని అమలు చేయడం ద్వారా అదే రకంగా ఫ్యాటల్ యాక్సిడెంట్లో చనిపోతే 1 కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు, అది డిమాండ్లో పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ ఉన్నాయి. అదే రకంగా ఏదైతే మోడీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల బొగ్గు బ్లాకులను వాళ్ళ వాళ్ళకి ఇచ్చిందో మరి తెలంగాణ వాళ్ళకు కూడా అదే రకంగా ఇవ్వాలా. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే వాళ్ళ ప్రభుత్వాలు ఉంటాయో ఏం జరిగినా పట్టించుకోవడం లేదు వాళ్లకు, బారాకుల్ మాఫ్. అదే రకంగా ప్రతిపక్షంగా ఏవైతే పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలో మరి ఆ రాష్ట్రాలను విచిత్రంగా, వింతగా, నిరంకుశంగా అణచివేయబడుతూ ఈ రకమైన ప్రైవేటీకరణ రుద్దుతూ మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడం ద్వారా తమ రాజకీయ పబ్బం గడపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అన్ని సంఘాలు కలిసి కార్మికులను ఐక్యంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఉన్నటువంటి 40 చట్టాలను కుదించి 4 చట్టాలుగా చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులను కూడా అన్ని రకాలుగా బాధ పెడుతూ 1 సంవత్సరం కాలం నుండి ఢిల్లీలో వ్యవసాయదారులు అందరూ కలిసి మరి 1 సంవత్సరం కాలము మరి సమ్మె చేశారు. ఆ సమ్మెను అతను మళ్ళీ క్షమాపణ కోరుకోవటం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ క్షమాపణ కూడా కోరుకుంటా ఉన్నారు. సింగరేణి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్న కార్మిక సోదరులందరికీ ప్రత్యేకంగా తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం తరఫున మరియు సింగరేణి జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేఏసీ నుండి ఏమేమి డిమాండ్లు ఇచ్చారో ఆ డిమాండ్లన్నీ పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే విధానాన్ని మానుకోవాలి. అదే 4 బ్లాకులను ప్రైవేటీకరణ చేసేదాన్ని వెంబడి విరమించుకొని సింగరేణికే మళ్ళీ అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సింగరేణి కార్మికులందరికీ నమస్కారం. ఎందుకంటే మనము అందరము ఒక్క కట్టుగా పోతేనే ఈ మోడీ అనేది అనేది మార్చుకోగలుగుతాడు. మనందరం విడివిడిగా కాకుండా ఒక ఐక్యమత్యంగా పోరాడి మన
ఏపీ బంద్ చేస్తుండో అవిటి మళ్ళ ఆయనకే తిరిగి కొట్టి ఆయన వచ్చి మన దగ్గరికి వచ్చి మళ్ళీ మాది తప్పైంది।